చై ఢిల్లీలోకి ఏ పాల్ మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం many loopholes yesterday again I appeared before the honorable chief justice of telangana bench and I requested him they have listed my matter for monday so I can speak for a long time the list goes on and on and on and on the corruption is skyrocketing especially in both telugu states ee roju telangana lo vela mandi students group 1 सुप्रीम कोर्ट आश्रयించారు కొద్ది రోజులు మాకు సమయం ఇవ్వండి ఎందుకంటే మీరే అనేక సార్లు పోస్ట్‌పోన్ చేశారు మరలా మీరే సడన్ గా డేట్ ఫిక్స్ చేశారు అందుకనే నేను గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి తమ్ముణ్ణి సుప్రీం కోర్ట్ ఆల్్రెడీ ఐ యామ్ రిక్వెస్టింగ్ టు బ్రింగ్ ద స్టే టు డు జస్టిస్ ఫర్ తెలంగాణ గ్రూప్ 1 స్టూడెంట్స్ బట్ ది గవర్నమెంట్ షుడ్ యాక్ట్ రెస్పాన్సిబిలిటీ What is there? ఒక నెల రోజులు రెండు నెలలు పొడిగిస్తే తప్పే ఉంది స్టూడెంట్స్ కి సమయం ఇస్తే తప్పే ఉంది కనీస ధర్మమేనా చేయొద్దా మీరు ఎలాగా ఆరు గ్యారెంటీలు చేయలేదు అందుకనే మీరు హర్యానాలో ఇచ్చిన ఏడు గ్యారెంటీలు నమ్మలేదు అరే ఇల్లు కర్ణాటకలో 2023 లో ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఏడు అక్కడ నెరవేర్చలేదు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చారు అక్కడ నెరవేర్చలేదు హర్యానాలో ఏడు గ్యారెంటీలు ఇస్తే ఇల్లు ఎలా నమ్ముతాం मन को सामेत कदा मोदा की मगड़ ले कड़दा की कल्याण अरे इच्छा हामील नेरवे ये हामील रुणमाफी अतारा रईत बंद असारा निरुद्योग भृति असारा निरुद्योग उद्योग इच्छारा महिला पेंशन अच्छारा और नाग फ्री बस ले गोड़वल सृष्टिस्ट महिला अंत चीप उ फ्री बस वस्ते बस तिगड़ा की वाली हामील नेरवे अंकने मंडे आनरबल चीफ जस्टिस बेंच तेलंगाना गिवन ए क्लियर स्टेटमेंट इन सेवन पेज पाल डॉक्टर के पाल पीस समिट पेड़ता रेल रेल पीस समिट एकनामिक समिट इंत डबूल तीसोचार इधे प्रूफ प्रपंच ఆయన లక్షల కోట్లు ఎలాగ తెచ్చారో ఇదిగో ప్రూఫ్ అని ఎవిడెన్స్ తో నేను తెలంగాణ హైకోర్టుని అప్రోచ్ అయ్యాను తెలంగాణ హైకోర్టు 7 పేజీలు జడ్జిమెంట్ ఇచ్చారు అందులో ఆర్డర్ లో అయితే నేను రేవంత్ రెడ్డి గారిని ఫోర్స్ చేయలేము నేను ఫోర్స్ చేయమని అంటలా తమ్ముడు సెప్టెంబర్ 30th ను మరల మేము కలుసుకున్నాం తప్పక ఆయన ఒక మంచి సీఎం గా 5-10 సంవత్సరాలు ఉండాలి అంటే ఇచ్చిన మాట ఆయన దేవుని దృష్టి దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన మాట మీరు వీడియో చూశారు సమిట్ పెడదాం డబ్బులు తీసుకొద్దాం అప్పులు తీర్చుదాం అభివృద్ధి చేద్దాం అని సోనియా గాంధీ వద్దన్నారట అక్కడ కొంతమంది వద్దన్నారు తమ్ముడు వాళ్ళెవ్వరూ నిన్ను ముఖ్యమంత్రిగా కాపాడలేరు 3 నెలలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండో ఈ సమిట్ గాని జనవరి 30 లోపు పెట్టకపోతే ఎందుకంటే దేవుడి కంటే పవర్ఫుల్ సోనియా గాంధీ కారు నీకెవరు కారు దేవుడు నీతో ఉంటే నేను నీతో ఉంటే రాష్ట్ర అభివృద్ధి మంచి జరుగుతది అలాగే నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం అడుగుతున్నాను మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు ఖజానా ఖాళీ అని ఇప్పుడు అంటున్నారు ఎలక్షన్ ముందు మీరు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 4 సంవత్సరాలు 4 సార్లు మీరు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు మీకు తెలుసు కదా మీ గ్యారెంటీ నేనే జాబ్ కావాలా బాబు రావాలన్నారు మీకు తెలుసు నేను అప్పుడే చెప్పాను బాబు వచ్చినా మీకు జాబ్ రావు బాబు వచ్చినా మీకు పెన్షన్ రావు బాబు వచ్చినా మీకు నిరుద్యోగ భృతి రాదు బాబు వచ్చినా ఏమీ ఉండవు బాబు వస్తే గొడవలు పెరుగుతాయి ఇదిగో తిరుపతి లడ్డు ఆ లడ్డు గొడవ లేనేలేదు నేను సుప్రీం కోర్టుని హైకోర్టుని ఐపిని ఎందుకు ఆశ్రయించాను అసలు ఆ లడ్డులో కల్తీయే జరగలేదు అది రుజువులు అయిపోయి చివరికి నోరు మూసుకొని సిగ్గు చేటుతో మకుం దించుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఏ ఆ 30,000 చిన్న పిల్లలు మిస్ అయిపోయారు తీసుకొస్తాం అన్నారు తీసుకురావాలి కదా అది కూడా కోర్టులో పిల్లేస్తున్నాను ఇప్పుడు నాకు థ్రెటనింగ్ కాల్స్ ఈ రాజకీయ నాయకులందరూ 10 మంది ఎమ్మెల్యేల మీద కేసు వేశారు కదా దానవ నాగేంద్ర డిస్క్వాలిఫై అవుతున్నాడు కదా అప్పుడు ఇందిరా గాంధీ అయినట్టు ఇప్పుడేమో నేను కోర్టులో కేసు వేస్తుంటే కోర్టులో న్యాయం చేస్తుంటే కోర్టులో కేసులు విత్తడా చేసుకోవాలి
లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం. ఒరే రాజకీయ నాయకులు నన్ను చంపుదాం అన్నోళ్ళు ప్రపంచంలో అందరూ చచ్చారు. మీకు తలంపు రాకముందు మీరు చావాలంటే నన్ను చంపడానికి ప్లాన్ చేసుకోండి. ఎవడైనా దానికి ఎగ్జాంపుల్ మిత్రులు రాజశేఖర్ రెడ్డి గారే. మిత్రులు మా ఏడుగురు బోర్డు మెంబర్స్ ఇంక్లూడింగ్ మా బ్రదర్, అర్థం చేసుకోండి, నేను దేవుడు పంపగా వచ్చాను, మంచి చేయడానికి వచ్చాను, ప్రజల కొరకు పోరాడడానికి వచ్చాను. 155 దేశాల్లో మంచి చేసి మన దేశం కొరకు 43 సంవత్సరాలు పోరాడి, ఇంకా చట్టపరంగా పోరాడి, మీకు న్యాయం చేసి లక్షల కోట్లు తీసుకొచ్చి కంపెనీలు తీసుకురావడానికి వచ్చాను. అలాంటిది నా మీద మీరు కుట్రలు పంపితే ఉన్న సెక్యూరిటీని కూడా తీసేశా. ఎందుకు పాలగారు ఏమైనా జడిచారు భయపడ్డారని, గవర్నమెంట్ ఏమంటుంది మేము సెక్యూరిటీ ఇస్తామంటున్నారు. ఒకటే మాత్రం నా